కెనాల్ గట్టుపై అద్వాన్నంగా ఉన్న పారిశుద్ధ్యాన్ని పరిశీలించి టీడీపీ బృందం వికవోలు మండలం పందలపాకలో కాకినాడ కెనాల్ గట్టుపై పంచాయతీ చేతతో నింపడంతో వరదలు నీటిలో కలిసి కలుషితమవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వికవోలు మండల నాయకులు అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి కర్రి శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు సూర్యనారాయణరెడ్డి, గ్రామ నాయకులు పాల్గొన్నారు. మరి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, ఎంపీడీఓల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కానీ ఇతర పంచాయతీ సిబ్బందికి కానీ పారిశుద్ధ్య సిబ్బందికి కానీ పెద్ద ఎత్తున ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ పారిశుద్ధ్య నిర్వహణ మీద పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. కానీ పారిశుద్ధ్య నిర్వహణ చూసినప్పుడు మాత్రం దారుణమైన పరిస్థితులు గ్రామాల్లో నెలకొని ఉన్నాయి. ఇవాళ ఏలూరులో జరిగిన సంఘటనని మనం తీసుకుంటే, ఏలూరులో కలుషితమైన నీరు వల్ల అనేక మంది, వందల మంది వింత వ్యాధి బారిన పడుతూ ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న పరిస్థితుల్లో కూడా కనీస జాగ్రత్తలు ఇవాళ పాటించకుండా ఇవాళ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు పందలపాక గ్రామం, బెక్కవోలు మండలం పందలపాక గ్రామంలో మరి కాకినాడ కెనాల్ పక్కనే గట్టుపైన ఉన్న వ్యర్థాలను చూస్తే మరి పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతూ ఉంది. ఇవాళ ఈ కలుషితాలు మెల్లగా జారి కాకినాడ కెనాల్లో వచ్చి ఒక పక్కన పంట కాలువ, మరో పక్కన కాకినాడ కెనాల్ మెయిన్ కెనాల్, ఈ మధ్యలో ఈ విధమైన పరిస్థితి ఉండడం వలన ప్రజలు ఏ విధంగా అంటువ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందో మనం ఆలోచన చేయాలి. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా చెత్త నుంచి సంపద కేంద్రాలను ప్రతి గ్రామంలో కూడా నిర్మించడం జరిగింది. దాదాపుగా 9599 చెత్త నుంచి సంపద కేంద్రాలను ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 400 కోట్ల వ్యయంతో ఆ రోజు నిర్మాణం చేయడం జరిగింది. దాని